జగద్గురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి ఇక్కడికి వచ్చిన జానమిత్రులందరికీ జాన అభివందన రామిరెడ్డి గారి దంపతులకు ఒకసారి గట్టిగా గట్టిగా క్లాస్ కొడదామండీ ఫ్రెండ్స్ మానస సరోవరం ఎనిమిదవ వార్షికోత్సవంలో మరి దాంతోపాటు మొన్నటి వరకు డిసి అదే డిసెంబర్ ముప్పై ఒకటి వరకు జరిగిన మహిళా జానమహా చక్రం రెండు విజయోత్సవాలు రెండు కలిపి మనం అందరం ఇక్కడ రావటం అదృష్టంగా ఫీల్ అవుదాం డియర్ ఫ్రెండ్స్ ప్రతి వ్యక్తి ఇక్కడ ధ్యానంలోకి రాకమునపు ఆలోచన సరళి జీవిత సరళి వేరుగా ఉంటుంది ఈ ధ్యానంలోకి అడుగు పెట్టిన తర్వాత ఎంటైర్ మార్పు నాది అనే స్థితిలో నుంచి మనకేమి విశ్వానికి ఏం చేయాలా అనే ఒక ఉదాహరణ ఈ మాన సరోవరం ఎందుకంటే రెండు అక్కడెక్కడో ఒక అపార్ట్మెంట్లో ఉండే అయినా ఈరోజు మొన్న ఒక రోజున పైన వచ్చి చూశాను నేను ఆ పైన కూర్చొని చూస్తే ఆ ఏది విజయవాడ విద్యుత్ కాంతులు అమ్మవారు అటు ఇటు అన్నీ కూడా లైటింగ్లో హాయిగా ఇంట్లో కూర్చుని మరి ఇంత అద్భుతమైన రెండు కూడా అనుభవిస్తున్న గ్రేట్ మాస్టర్ రామరెడ్డి గారికి ఒకసారి గట్టిగా గట్టిగా క్లాస్ కొడదాం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా అత్యద్భుతంగా తన జ్ఞానం పొందారు మరి విశ్వ కళ్యాణం కోసం పాటు పడుతున్నారు అందరూ కూడా మరి గురువుగారు ఇప్పుడు మొన్న పిఎంసికి గట్టిగా క్లాస్ కొడదాం పిఎంసీకి మేడర్ ఫ్రెండ్స్ అక్కడ జరిగిన ప్రతి ప్రోగ్రాం మరి దగ్గర దగ్గర నాలుగు కోట్ల మంది చూడగలిగారంటే పిఎంసి దే ఆ గ్రేటు జానమ మహిళా జానమ చక్రం రెండు అద్భుతంగా నిర్వహించగలిగారు ట్రస్టు మరి ట్రస్ట్కి కూడా గట్టిగా ఇదే గట్టిగా క్లాస్ కొట్టుకుందాం అంటే ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే మూడు నెలల నుంచి ఆ కార్యక్రమంలో అందరూ ఆయన పెద్ద ఆయన కలవాలంటే నేను మామూలుగా అయితే ఒకరోజు పట్టనుంది అటువంటిది పనులన్నీ ఆపుకొని మరి ఆయన మరి ట్రస్ట్ సభ్యులందరూ ముఖ్యంగా సాంసారావు వీళ్ళందరూ కూడా రేత్రి వాళ్ళు కష్టపడి ఒక అత్యద్భుతమైన కార్యక్రమం మనకి అన్ని సౌకర్యాలతో అద్భుతంగా నిర్వహించిన మరి పిఎంసి వాళ్ళు ఈరోజు ఎక్కడ ఏ చిన్న కార్యక్రమాలు జరిగినా ప్రపంచాన్ని మొత్తం చూడగలిగే స్థితికి తీసుకొచ్చిన పిఎంసి డైరెక్టర్ సంవత్సరం గట్టిగా క్లాస్ కొడదాం ప్రతి ఒక్కటి మనం నేర్చుకుందాం అడిగే ఫ్రెండ్స్ ఒక అత్యద్భుతమైన రాబోయే ప్రపంచం అంతా మరి శాఖాహార ప్రపంచం కాబోతుంది గట్టిగా ఒక పిరమిడ్ మాస్టర్ ద్వారానే ఎంత గ్రేట్ గురువు మనకు దొరకటం ఎన్నో జన్మల పుణ్యం ఒకసారి గ్రేట్ గురువు గారి గట్టిగా క్లాస్ కొడదాం అడిగే ఫ్రెండ్స్ రేపు ఉగాది నాటికి మరి వశిష్ట గౌతమి టూ డేస్ గురువుగారు కూడా ఉంటారు అక్కడ మరి మీరు అందరు కూడా రావాలని ఆహ్వానిస్తున్నాను ప్రోగ్రాం మీద ప్రోగ్రామ్ అయిపోయింది జానమహా చక్రం అయిపోయింది సంక్రాంతి సంబరాలు తర్వాత ఇక్కడ ప్రకృతి వ్యాలీలో మళ్ళా జానమహా చక్రాలు చాలా సులువుగా తేలిగ్గా ఏ కష్టాలు పెద్దగా లేని జీవితం గడుపుతున్న నాకు గొప్ప అనుభవాలు ప్రకృతి వాళ్ళు నేర్పింది ప్రకృతి మాత్రం నేర్పింది సార్ అన్నారు ఒకసారి నాకు అవమానంగా ఉంది అంటే మనకు అవమానాలు సన్మానాలు ఉండనైనా మనం జీరోలు అన్నారు నాకు ఒక్కొక్కటి అర్థం అవుతుంది జీరో ఎంత అద్భుతంగా ఉంటుందో ఎంత గొప్ప లైఫ్ మీ అందరినీ నేను కోరుకుంటున్నది ఒకటే నాలుగు గోళ్ల మధ్యన కాదు నాలుగు చెట్ల మధ్య జీవించాలి మీ బిడ్డలకి కోట్ల రూపాయలు ఆస్తి ఇవ్వడం కాదు ఒక్కరోజైనా సముద్ర మట్టానికి కనీసం పదివేల మీటర్లు ఎత్తున్న ప్రాంతంలో ఒక్కరోజైనా గడిపే ఆ భాగ్యాన్ని కల్పించండి అని ఓషో చెప్తారు మనం కోట్ల రూపాయలు ఆస్తున్నా అలాంటి నేచర్లో ఆ స్వచ్ఛమైన ఆ ప్రకృతిలో ఆ ఒడిలో ఇలాంటి మహా గొప్ప గురువు సన్నిధిలో పది రోజులు గడుపుకునే అవకాశం నిజంగా ఎంత అదృష్టమో నాకేమీ అనిపించడం లే రోజు ఏ రోజు కష్టపడి నాకు గత మూడు నెలలుగా నేను రోజు పది గంటలు పదకొండు గంటలు నేను పనిచేస్తున్నా నల్లగా అయిపోయాను చాలా థ్రిల్లింగ్గా ఉంది ఎప్పుడెప్పుడు మీ అందరికీ అక్కడ ఆ అద్భుతాన్ని రుచి చూపించాలో అని ఒక ఆలోచన వచ్చింది ఒకరోజు బాగా హెడేక్ వస్తుంది ప్రకృతి వ్యాలీలో ఆ వ్యాలీలో ఇంకో వ్యాలీలు ఉన్నాయి చాలా వ్యాలీలు అవన్నీ తుప్పలతో ఆ స్ట్రీమ్స్ అంతా ఆ చెట్లతో దట్టమైన అడివి నేను అలా నడిచి వెళ్తుంటే తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత నాకు చాలా తేలికైపోయింది చాలా హాయిగా ఉంది హలే బలే ఉంది ఒక గంట ఇలా తిరిగితేనే నాకు అంత హీలింగ్ అయిపోయింది పది రోజులు మన వాళ్ళందరినీ ఇందులో ఉంచితే బాగుంటుందని ఆలోచన వచ్చి చక్కటి హట్స్ తయారు చేశాను ఐదు వందల హట్స్ గుడిసెలు క్యాంప్ రియల్గా త్రిల్ ఉంటుంది నేను నా ఉద్దేశం నేను పత్రిజీకి బ్రహ్మాండమైన ఒక క్వార్టర్స్ని తయారు చేశాను తప్పనిసరిగా పత్రిజీ కూడా ఆ గుడిసెలోనే ఉంటారు మన అందరూ ఉండే దాంట్లో ఒకరోజైనా నేను నిన్ను కూడా అన్నాను మిత్రులతో డెఫినెట్గా సార్ చూస్తే ఒకరోజైనా ఇక్కడ ఉంటారు ఎందుకంటే ఒకసారి మేము తుమ్మురు తీర్థం ట్రెక్కింగ్కి వెళ్ళాం ఆ ట్రెక్కింగ్లో ఒక వాగు ప్రవహించే ప్రవాహం అయిపోయిన తర్వాత రాళ్ళు ఉంటాయి కదా రాత్రి ఒంటి గంట ఆ టైంలో నేను సార్ ఎక్కడున్నారు అని చూస్తూ ఉంటే సారు చిన్నపిల్లవాళ్ళ రాళ్ళు మీద పెట్టుకుని ఇలా పడుకుని ఉన్నారు ఆయనకి బెడ్స్ ఉన్నాయి లేకపోతే ఆయన కోసం ఏర్పాట్లు ఉంటాయి కానీ ఆయన నేచర్లో అలా ఉండడం చూస్తే ఎలా సారు ఎలా ఉన్నారో అనిపించింది ఆ రోజు నుంచి మనందరం కూడా రేపు ప్రకృతి వ్యాలీలో మిమ్మల్ని రాళ్ళ మీద పడుకోబెట్టం కానీ ఇలాంటి మహనీయుడితో ఆ నేచర్ని ఎంజాయ్ చేసే ఒక గొప్ప అవకాశం నేను మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను మీ అందరికీ రోజు రెండు రోజుల్లో ఉందామని వచ్చిన మీరు పది రోజులు అయిపోయిన తర్వాత కూడా అయ్యో అయిపోయినాయా అని బాధపడత వెళ్తారు అంచేత పది రోజులు సరిపడా బట్టలు తీసుకుని బంధుమిత్రులతో పది రోజులు అక్కడ మహావైభవంగా అద్భుతంగా నిర్వహించుకోబోయే ఆ అద్భుతాన్ని అందరూ అనుభవించాలని మీ అందరికీ ఆహ్వానం పలుకుతా రెండవ తారీఖు నుంచి పదకొండవ తేదీ వరకు ఈ మహనీయుని సన్నిధిలో మొన్నే కొటాల నుంచి సార్ అన్నారు మన బృందం అంతా రావాలయ్యా సంగీత బృందం అంతా ఆ మ్యూజిక్ ఆ నేచర్ ఆ మహనీయుని సందేశం సేత్ రామతా విజ్ఞానం అలాగే ఎనిమిది మంది మహిళామూర్తుల్ని ఈ రాష్ట్రంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో మూమెంట్ కోసం పనిచేసిన ఎంతోమంది మూర్తులు ఉన్నారు అలాంటి ఒక నూటెమిది మంది ప్రకృతి అంటే స్త్రీయే ఆ స్త్రీకి అక్కడ సత్కరించుకోవడం ఎన్నో పాపాలు మేము చేస్తాం పురుష జాతి ముఖ్యంగా నేను చాలా పురుషాహంభావంతో ప్రవర్తించాను ఆ పాపాలన్నీ కడుక్కోవడం కోసం ఆ స్త్రీమూర్తులు పాదాలని స్పర్శించుకోవాలని వారిని సత్కరించుకోవాలని అనుకుని మరి ఆ పది రోజులు కూడా ఆ దివ్యమూర్తులందరి యొక్క దర్శనాన్ని మీరందరూ మనందరం కలిగించుకుందాం వారందరి పాద స్పర్శతో ఆ ప్రకృతి మాత పొలకించి డ్యాన్స్ చేస్తుంది నిన్నే రఘుపతిరాజు గారు వచ్చి ఆ ప్రకృతి మాత డ్యాన్స్ చేస్తుంది సార్ చాలా ఉత్సవం జరుగుతుంది చాలా అద్భుతంగా ఉందని వారు చెప్పారు బాలకృష్ణ గారు ఆ ఆ టీం వారు చెప్తున్నారు మీరందరూ చూస్తారు మీ అందరికీ మళ్ళీ మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి పదకొండో తేదీ వరకు మీ మీ జీవితంలో మర్చిపోలేని ఒక మధురమైన అనుభూతి కలిగే ఆ ప్రాంతానికి రావాలని మీ అందరినీ ఆహ్వానం పలుకుతా ఇంతటి ఈ మహనీయుడి దగ్గర నేర్చుకోవడానికి ఎన్ని ఉన్నాయో ఉన్నాయో ఆయన ఆ ప్రకృతి వ్యాలీ టైంలోనే నేను ఒక మర్డర్కి ప్లాన్ చేస్తా నాకు ల్యాండ్ అమ్మినైనా ఒక ఆయన నన్ను చాలా ఇబ్బందులు గురి చేస్తా చాలా నష్టాన్ని కలిగిస్తున్నాడు ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తాం ఆయన దేనికి ఆ ఇబ్బందులు పెరిగినాయి పెరిగితే ఒకసారి నేను సార్ దగ్గరికి వెళ్ళి సార్ పాలన ఆయన్ని చంపేద్దాం అనుకుంటున్నాను అన్నాను మర్డర్ చేయించాలి నేను చంపడం కాకుండా తెలియకుండా చేయించాలని ఏదో చిన్న ప్లాన్ చేశాను అప్పుడున్నా నా బుర్రతో సార్ ఏమన్నారో తెలుసా నాయన ముప్పై సంవత్సరాల క్రితం నా గురువు ద్వారా నేను ఒక విషయం నేర్చుకున్నాను అది నా జీవితంలో నా పర్సనాలిటీ డెవలప్మెంట్ కదా ఉపయోగపడింది అది నీకు కూడా ఉపయోగపడుతుందేమో అప్లై చేసి చూడు అని ఆయన ఏం చెప్పారు తెలిసిన నెవర్ రియాక్ట్ ఎప్పుడు రియాక్ట్ అవ్వద్దు కరుణను చూపించు అని నా గడ్డం పట్టుకుని ఆ పేరు చెప్పి వాడి మీద కరుణ చూపించలేవా అన్నారు చాలా కష్టమైంది అలాంటి అతని పేరు తలుచుకుంటూ ఇప్పటికీ నాకు లోపల నుంచి లోపల ఉన్నవాడు మేలుకుంటున్నాడు కానీ సార్ ఆ రోజు కరుణను చూపించు అని రాశారు నెవర్ రియాక్ట్ ఆర్ఈసిటిఐఓఎన్ రియాక్షన్ అని రాసి పురుషాధముడు అని రాశారు రియాక్షన్ అని దాని ఎదుర్కొంటే పురుషాధముడు అదే ఆ రియాక్షన్ ఆర్యూఏ సిటీఐఓ అందులో ఉన్న సి అనే లెటర్ని ముందు రాసి ఉన్న లెటర్స్ రాశారు క్రియేషన్ రియాక్షన్ క్రియేషన్ పురుషోత్తముడు రియాక్ట్ అవుతాడు పురుషోత్తముడు క్రియేట్ చేస్తాడు బ్యూటిఫుల్ లైబ్రరీ ఏ రోజు ఆయన చాలా సింపుల్గా ఉండే అనేక మాటలు సింపుల్గానే చెప్తారు నాకు తెలిసి ఈ ఆధునిక సమాజంలో ఆధ్యాత్మిక మహాన్నత సత్యాల్ని ఇంత సరళంగా ఎంత సున్నితంగా ఎంత స్ట్రైట్గా అద్భుతంగా అందిస్తున్న మహాద్భుతం బ్రహ్మర్షిపత్రిజీ నేను ఒక పదివేల పుస్తకాలు చదివాను ఓ నేను ఈ మధ్యన ఆగమశాస్త్రం చూశాను ఆగమశాస్త్రంలో ఒక గొప్ప శ్లోకం ఉంది ఒక గొప్ప టెక్నిక్ ఉంది ఒక ఏడెమిది లైన్ల శ్లోకం అది ఆ శ్లోకాన్ని బట్టి బట్టి చేసి దాన్ని అర్థం చేసుకున్న తర్వాత నేను తులసి దళం అని పత్రిజీ రాసిన బుక్ మీలో చూసుంటారు అందులో ఉంది పత్రిజీ ఆ ఎనిమిది లైన్ల పది లైన్ల శ్లోకం యొక్క సారాన్ని సింపుల్గా అయినా ఎంత బాగా చెప్పారో తులసి దళంలో ఏమన్నారంటే గతం అవగతం అయితే అది విగతం అవుతుంది అని ఉంది తులసి దళంలో ఆగమశాస్త్రంలో ఏముంది అంటే మన గతపు కర్మలు మన గతపు భయాలు గతపు ఆందోళనలు మన నుంచి విడుదలవ్వాలంటే ఏం చేయాలో దాన్ని మళ్ళీ 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 అనుభవంలోకి తీసుకుంటే అది అర్థమైతే అవగతమైతే దాని నుంచి రిలీవ్ అవుతుంది అనేది ఒక ఎనిమిది పది లైన్ల శ్లోకం అది అర్థం చేసుకోవడానికి చదవడానికి నాకు ఒక వారం రోజులు పట్టింది కానీ దళంలో ఆయన ఇచ్చిన స్ట్రైట్ ఆ రెండు లైన్లు గతం అవగతం అయితే అది విగతం అవుతుంది అర్థం అవడం కాదు ఎనలైజేషన్ కాదు మళ్ళీ ఎక్స్పీరియన్స్ అవడం పూర్తిగా అవగతం అవడం అంత బ్యూటిఫుల్గా చాలా సింపుల్గా ఉంటాయో ఆయన దివ్య దృష్టి ఉందేమో అని మన మధ్యన కూడా అడిగాను సార్ మరి అప్పుడెప్పుడో రెండు వేల ఐదులో అందరూ అడవిలో ఉంటాము అని అన్నారు మరి కరోనా వ్యవహారాలు చూస్తూ ఉంటే ఇది ఒక ట్రయల్ కాబట్టి నెక్స్ట్ వచ్చే రోజుల్లో ఇలాగా నగరాల్లో కిక్కిరిసిపోయిన జనాభా ఉండే పరిస్థితి ఇంకా ఉండే వాతావరణం లేదు అందరికీ తెలుస్తుంది ఒకే చోట లక్షలాది మంది గుమికూడి జీవించే ఇలాంటి కాంక్రీట్ జంగిల్లో ఉండే పద్ధతి పరిస్థితులు ఇంకా ఉండవు తప్పనిసరిగా అందరూ నేచర్లోకి వెళ్ళాలి ఆ పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది మరి మీరు ఆ రోజే చెప్పారు మీకేమైనా దివ్యదృష్టితో చెప్పారా సార్ అంటే నాయన ద్రష్ట అంటారు అన్నారు భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఒక మహాజ్ఞానికి అర్థమవుతుంది ఆ అతీత శక్తులని వారు ఎప్పుడు అనరు కానీ ఆయనకి తెలుసు ఈ మానవాళికి ఈ భూమండలానికి ఏది అవసరమో దానికోసమే పిరమిడ్ల నిర్మాణం ప్రకృతి వ్యాలీలో కొన్ని వందల పిరమిడ్లు రావాలి అని చెప్పారు అక్కడ పిరమిడ్స్ తయారవుతున్నాయి అలాగే ప్రతి గ్రామంలో ఈ భూమండలాన్ని రక్షించడం కోసం శక్తి క్షేత్రాలు రావాలి అన్నారు ఎక్కడ చూసినా ఒకరోజు నా కారు ఆగిపోయింది ఎక్కడో అక్కడెక్కడో ఒక పల్లె ఏం చేయాలో అటు ఇటు చూస్తున్నా ఎక్కడ ఉండాలి నైట్ ఏం చేయాలి మెకానిక్ ఆ ఫోన్ సిగ్నల్ లేదు ఏం చేయాలని చూస్తుంటే అక్కడ ఒక పిరమిడ్ కనిపిస్తుంది ఓహో ఇక్కడ ఎవరో మనవాళ్ళు ఉన్నారో నేను వెళ్ళాలి ఇంట్లో హాయిగా ఉండి ఏ మారుమూలు వెళ్ళినా అడవుల్లోకి వెళ్తే పాడేరు లాంటి ప్రాంతాల్లో భీమసింగి లంప్సింగి అని మీరు వింటూ ఉంటారు అలాంటి ప్రాంతాల్లో కూడా పిరమిడ్లు ఉన్నాయి జానులు ఉన్నారు శాఖాహారులు ఉన్నారు ధ్యాన గ్రామాలు ఉన్నాయి ఇవాళ లక్షల మంది దగ్గరికి ఇంత సరళంగా సింపుల్గా పెద్ద అయినా ఇంతసేపు ఎప్పుడు ఆయన ఉపన్యాసం కూడా ఎవరు చాలా సింపుల్గా చాలా సింపుల్గా అతి సరళంగా ఆ ఎస్సెన్స్ని ఏదైతే వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రాలు చెప్పినాయో ఆ టోటల్ ఎస్సెన్స్ని పత్రిజీ ఒకే మాటలు చెప్తారు అదే మనందరికీ అలవాటు చేస్తారు మనందరం అలా జీవిస్తున్నాం ఎంత గొప్ప మూమెంటో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఈ భూమి మీద ఆఖరి జీవి హాయిగా నవ్వుతూ సెలబ్రేట్ చేసుకుంటూ నిష్క్రమించే వరకు కొనసాగుతూనే ఉంటుంది ఆ లక్ష్యం ఆ లక్ష్యం కోసమే మనందరం నిరంతరం పనిచేస్తున్నాం దానికి స్ఫూర్తి దానికి కావాల్సిన శక్తి దానికి కావాల్సిన హీలింగ్ అన్నీ మనకి ప్రకృతిలో శుభ్రంగా లభిస్తాయి కాబట్టి మీ అందరి పుట్టిళ్ళు ప్రకృతి వ్యాలీ ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ప్రకృతి వ్యాలీకి రండి ఆయన చెప్పారు పత్రిజీ నువ్వేం చేయగలదైనా ఆ నేచరే వాళ్ళని హీల్ చేస్తుంది స్వస్థత ప్రకృతే చేస్తుంది ఎలాంటి సమస్య ఉన్నా ఎంచేదంటే నాకు బోల్డ్ సమస్యలు ఉన్నాయి నా భార్య అంటది మీకు సార్లు అయినా గుండిపోటు రావాలి అసలు ఒకసారి కూడా రాలేదేంటే ఎన్ని సమస్యలు వచ్చినా ప్రకృతి ఒడిలో ప్రకృతితో ఉంటే ఆసక్తి అస్థైర్యం ఆ అద్భుతం మూడు నెలలుగా మూడు నెలలుగా నేను ఎవరిని వెళ్ళి యాచించడంలే అయ్యా ప్రకృతి వ్యాలీలో ఎంత పెద్ద కార్యక్రమం ఉంది ఇక్కడ చాలా ఖర్చు ఉంది అని మన వాళ్ళు వచ్చి అయ్యా రాజుగారు ఏం చేస్తున్నారు ఎలా 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 అంటే అయ్యా ఏం చేయాలో చేసుకుంటే వెళ్దాం ప్రకృతి మాత పని ప్రకృతి మాత చూసుకుంటుంది ఏం చేయాలో అది చేయాలి అందరూ వచ్చిన వాళ్ళకి చక్కటి ఆతిథ్యం ఇవ్వడానికి వాళ్ళు విశ్రమించడానికి ఉండాలి వాళ్ళకి నీళ్ళు ఉండాలి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఉండాలి టాయిలెట్స్ సరిగా ఉండాలి నీరు సరిగా ఉండాలి మంచి ఆహారం ఉండాలి వాటికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్తున్నాం మూడు నెలలుగా వచ్చి మిత్రులందరూ వచ్చి ఎవరు ఏం చేయగలరో అది చేస్తున్నారు గొప్ప ఏర్పాట్లు జరిగినాయి ఐదు వందల హట్స్ ఆలోచించండి ఐదు వందల పాకలు ఆ ప్రకృతి వాళ్ళు వేస్తే నాకు ఐదు ఆరు గంటలు పట్టింది అన్నిటిని లెక్క పెట్టి కౌంట్ చూసుకుని అవి చూడడానికి అంత బ్యూటిఫుల్ ప్లేస్ మీరందరూ ఆ అనుభవం పొందాలని గురుగారి యొక్క ఆశీస్సులతో పది రోజులైనా ఉండడం ఎంత వరం అనిపించిందో నాకు మొదట వన్ వీక్ ఇచ్చారు ఇది మూడవ మహాకరుణ ధ్యాన మహాచక్రం ఫస్ట్ రెండు కూడా వన్ వీక్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ ఆయన ఇది ఈసారి పది పది రోజులు అయ్యా అన్నారు ఫిబ్రవరి రెండు నుంచి పదకొండు వరకు కానీ గత సంవత్సరమే వారు రెండు వేల ఇరవైలోనే చెప్పారు మరి అంతటి భాగ్యాన్ని మనందరం పొందినందుకు ఇలాంటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి పత్రిజీకి మీ అందరికీ మరొకసారి ప్రణామాలు అర్పించుకుంటూ మీ అందరినీ మీ బంధుమిత్రులతో రావాలని ఆహ్వానం పలుకుంటూ అందరూ అన్నారు పెయిడ్ అకామిడేషన్ పెట్టండి లేకపోతే వీటికి ఎంత ఖర్చు అయింది కదా అంత ఖర్చు అయిందని ఎవరైనా ఎవరింటికైనా వస్తే ఛార్జ్ చేస్తారా మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇస్తే ఛార్జ్ తీసుకుంటారా ఛార్జ్ నో ఛార్జ్ అలాగే ఎవరు నుంచుని భోజనం చేయకూడదు అందరూ అంటున్నారు నన్ను రోజు భయపెడుతున్నారు వచ్చి మీరేంటి సార్ మీరు ఇక్కడ ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టి పెడతానంటున్నారు అయ్యా నుంచుని పెట్టడం ఆయనకు కూడా ఇష్టం ఉండదు క్యూల నుంచుని ఇది ఏ ఆధ్యాత్మిక సంస్థలని అలా జరగడం లేదు లక్షల మంది ఉన్న చోట కూడా కూర్చుని వసతిని ఏర్పాటు చేస్తారు తప్పనిసరిగా అది చేసి తీరాలి నేను ఎప్పుడో పది సంవత్సరాల నుంచి నేను అందరినీ కోరుతున్నాను ఆ పని నా దగ్గర నుంచే మొదలు పెడతాను అందరూ హాయిగా కూర్చోవాలి అంటే వెంటనే వెస్ట్ గోదావరి నుంచి మిత్రులు ఫోన్ చేసి మేము అరిటాకులు ఇస్తాం సార్ అన్నారు అలాగే గోదావరి జిల్లాల నుంచి వడ్డించడానికి చాలామంది కావాలంటే ఒక పెద్ద బృందం ఋషి ఆధ్వర్యంలో ఒక రెండు వందల మంది వడ్డించడానికి మేము చూసుకుంటాం సార్ అంటున్నారు మనం అందరూ ఉన్నాం మనం వడ్డించుకుందాం చక్కగా కలిసి మంచిని కష్టాన్ని అన్నిటిని సమపాలలో తీసుకుందాం కష్టాలు ఉంటాయి ఆనందం ఉంటుంది అన్నీ అక్కడ చక్కగా నేర్చుకుందాం అనుభవిద్దాం మీ అందరూ రావాలని కోరుకుంటూ ఎంతసేపు నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్